ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రముఖ నటులు, రచయిత, లఘు చిత్ర నిర్మాత శ్రీ ఎల్బి శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు మొదట నాటక రచయితగా మొదట రచించినట్టున్నారు. అందులో ఫాదర్ రాష్ట్రపతి అవార్డు విన్నారు. అవునండి. ఆయన ఆవృత్తి వైపు వెళ్లకుండా ఇటు నాటకాలు, రచయిత, సినిమాలు, ఇప్పుడు ప్రస్తుతం లఘు చిత్రాలు చేస్తూ ఉన్నారు, ఈ వైపు ఇలా ఎందుకు రావడానికి కారణం ఏమిటి? మా నాన్నగారు చాలా పెద్ద దేశం గర్వించదగ్గ పండితుడు. అవును అవును. ఆయన గురించి అరగంట అయినా చెప్పగలను, ఫుల్ స్టాప్ లేకుండా. 86 ఏళ్ళు బతికారు ఆయన. ప్రతి సంవత్సరం వేదసభ జరుగుతుందండి మా ఊళ్ళో ఆయన పేరు మీద. మేము బ్రదర్స్, మేము దగ్గరుండి ఒక చేతులు కట్టుకునే లాగా కార్యకర్తలాగా ఉండి పండితులను గౌరవించడం అది మా ఒక సంచికి ఒకటి శత జయంతి సంచిక ఆయన 100 ఏటి అప్పుడు తయారు చేసామండి. అందులో నేను రాశాను ఇదే టాపిక్ గురించి, ముందు మాటని చివరిలో రాశాను. పండితులందరూ ముందు మాట్లాడాలి కాబట్టి. నా జీవితం అంతా ఎన్నో జన్మల తపస్సు అంతా ఈ జీవితంలో మా నాన్నకి కొడుకుగా పుట్టడానికే సరిపోయింది. ఇంకేం బ్యాలెన్స్ మిగలేదు. పర్వాలేదు, పండితులు దేశం నిండా ఉంటారు. వెంకటరామశాస్త్రి గారు కొడుకులు 7 ఉన్నారు, అందులో నేను ఒకండి అని అట్లాగా సంతృప్తి పడ్డానండి. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఈ వేద పండితులకి వాళ్ళకి ఆదరణ తక్కువ ఉండి నెక్స్ట్ జనరేషన్ని ఇట్లా ఈ ఇంగ్లీష్ విద్య వైపు టర్న్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలాగ కాన్వెంట్లు ఉన్నాయో అప్పుడు వేద నుంచి ఇంగ్లీష్కి టర్న్ చేయడం అనేది ఒక ప్రక్రియ. అందులో మా కుటుంబం కూడా మినహాయింపు లేకుండా మా మదరు వెళ్ళి ఏమైపోతారు 7 పిల్లలు అనే ఒక భయంతో ఆ భావాలు వ్యక్తం పరుస్తూ ఉంటే మా పెద్దనే డేర్ చేసి ఇందులోకి వచ్చాడు. 7 మీరు ఎన్నో? 6 సో నా వరకు వచ్చేటప్పటికి ఇంకా అసలు నేను ఇందులోకి ఎందుకు వచ్చాననే ప్రశ్నే లేదు. ఇదే నేను ఇందులోకి రావాలనేది ఒక రైట్ లాగా, ఒక దారి లాగా. మా నాన్న విద్య మాకు ఎలాగూ పట్టుబడదు. అది పట్టుబడాలంటే అప్పటి నుంచి ఆ డిసిప్లిన్లో ఉండాలి పుట్టుకొని. అది లేక అన్నదమ్ముల్ని ఫాలో అవడంతో ఇది ఈజీగా ఉంది. అల్లరి చేయడానికి చదువుకోవడానికి ఉన్నంత తేడా ఉంది. అలా ఇందులో నేను కంటిన్యూ అయిపోయాను. నేను రచయితగా మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? నేను పెద్ద రచయితను కాదండి, ఓన్లీ అవసరార్థం కొన్ని నాటకాలు రాశాను. ఆ నాటకాలు రాయడానికి కూడా బేస్ నాటకాల్లో నటించాలనేది. మా ఇంట్లో అందరూ కూడా మా ఇల్లే ఓ రంగస్థలం అని నేను అంటుంటాను. 7 అన్నదమ్ములు ఏదో చర్చ, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఉన్నా కూడా మాది కోనసీమలో ఒక పండితులకి నిలయమైన కోనసీమలో నేదునూరు అనే ఒక ఊరిలో అగ్రహారం, 5 ఏళ్ళు అగ్రహారం అండి మాది. మా ఊరు జమీందార్ గారు వేద పండితులకి 5 ఇళ్ళు కట్టి మొదటి ఇల్లు మా నాన్నగారికి ఇచ్చారు. అక్కడ మేము పగలంతా ఊళ్ళో తిరిగినా, వేరే చదువులకు తిరిగినా, ఎక్కడ తిరిగినా రాత్రి అయ్యేటప్పుడు గూటుకు చేరినట్టుగా అక్కడ సమావేశమై హాల్లో అందరూ ఎవరిష్టానికి వాళ్ళు, అదే రాజకీయ సభ, అదే క్రికెట్ సభ, అదే సినిమా సభ, అదే సోషల్ అవేర్నెస్ సభ, అన్నీ అదే. అక్కడ ఓ హోరాహోరీగా జరుగుతూ ఉండేవి వాగ్వివాదాలు. అందులో అందరూ వక్తలే, ఒక్కడే ప్రేక్షకుడు నేను. అందరూ ధారాళంగా మాట్లాడుతూ ఉండేవారు. మనకు మాట్లాడడానికి కంటెంట్ లేదు, అంటే దేని మీద పూర్తి అవగాహన లేక, లేకపోతే ఒక ధైర్యం లేక మాట్లాడడానికి అబ్జర్వ్ చేస్తుండేవాడిని అన్నీ. అట్లా చేయడం చేయడం చేయడంలో నాకు కూడా ఒక అవుట్లెట్ ఉండాలి కాబట్టి బహుశా అది అట్లా మగ్గి రైటర్ని అయ్యానేమో. ఈ నాటకాల ప్రాసెస్లో మాకు ఓన్ రైటర్ ఉంటే మంచి మంచి నాటకాలు మా టీముని దృష్టిలో పెట్టుకుని రాసుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, మనమే రాయాలంటే అల్లులో మళ్ళీ ఎవరు, మా ఇంట్లో ఎవరు. నేను అప్పటికో 5-6 కథలు రాశాను, 10 కథలు స్వాతి జ్యోతివెట్లో ప్రింట్ అయిన కథలండి. అందుకని నేనే మొనగాడిని అయ్యాను. అలా అలా రాయడంలో అంటే నటుడిగా మెలకువలు తెలుసు కాబట్టి ఎవరెవరు మన ఆర్టిస్టులు, వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ఏంటి, ఎలాంటి పాత్రలతో ఎలాంటి సబ్జెక్ట్ డీల్ చేయాలి. అప్పుడు నాటక పోటీలండి బేస్, పోటీల మీదే నాటకం బతికేది. ఇప్పటికీ అదే మన తెలుగులో నాటకం అనేది కాంపిటీషన్స్ వల్లే, పరిషత్తుల వల్లే బతుకుతుంది. అది ఈ నేరంగా చెప్పేవారు చాలా కాలం. నాకు అది చాలా గొప్ప ప్రక్రియ అని నేను అంటాను. ఎందుకంటే పోటీ అనేది ఆ ఎర్లీ స్టేజ్ నుంచి నాటక రంగంలో అలవాటు పడడం అనేది చాలా గొప్ప కల్చరల్ ఇదండి. అది అది మనం అదృష్టవంతులు ఓ రకంగా. ఆ పోటీ నాటకాలు కూడా లేకపోతే తెలుగు నాటకం ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. కానీ శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు నాటకం గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ కూడా ఫ్రాన్స్లో కానీ ఇటు బ్రిటన్లో కానీ నాటకం బతికే ఉంది. థియేటర్ ఈజ్
అక్కడ ఇప్పటికీ కూడా తన ఇది కొనసాగిస్తూ ఉంది. ఒకప్పుడు తెలుగులో కూడా మరి సురభి ఆర్టిస్టులు, అద్భుతమైన ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఊరూర సురభి నాటకాలు నడుస్తూ ఉండే, ముఖ్యంగా అబ్బూరు వరప్రసాద్ గారు కానీ, షణ్ముఖ ఆంజనేయ శాస్త్రి గారు, ఒల్లూరు వెంకటరామ చౌదరి గారు, మరి బళ్ళారి రాఘవ గారు, ఇటువంటి అనేక మంది ప్రముఖ స్టేజీ యాక్టర్లు కొన్ని గంటల పాటు నైట్లో వాళ్ళు వన్స్ మోర్లు కొడతా ఉన్నా సరే వందల పద్యాలు అలా పాడుతూ ఉండేవారు, ఎంతో రంజింప చేశారు. అటువంటి నాటక రంగం కాలక్రమేణా తన ప్రాశస్త్యానికి ఎందుకు కోల్పోయింది? దాన్ని రివైవ్ చేయడానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చా? లండన్లోనూ అక్కడ నాటక రంగానికి మన రంగానికి కంపేర్ చేస్తే వాళ్ళు ఎన్ని ఎక్స్పెరిమెంట్లైనా చేయగలరు, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టగలరు. మనకి ఉన్నదల్లా ఒక సురభి, సురభి కాక మిగతా పౌరాణికాలు ఉన్నా కూడా ఇన్ని గిమ్మిక్స్ చేయడం లేదు. అక్కడికక్కడ యుద్ధాలు, అక్కడికక్కడ బాణాలు ఢీకొనడాలు, ఇవన్నీ ఈ వైర్ వర్క్ మనకు లేదు అప్పట్లో. అది వాళ్లే చేసేవారు. వాళ్ళు చేసినందుకు అప్పుడు భుజాల మీద మోసం వాళ్ళని, వాళ్ళకి చప్పట్లు కొట్టాం, వన్స్ మోర్ అన్నాం, సురభి నాటకం అంటే మనం దుప్పట్లు దిళ్ళు పట్టుకుని అక్కడికే పడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత నాటక ప్రక్రియ కానీ సోషల్ కల్చరల్ ఇది కానీ మార్పులు చెందుతూ వాళ్ళ వెలుగు తగ్గింది. తగ్గడంతో దాన్ని అందుకు పుచ్చుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు లేరు. ఈ సోషల్ వైపు మనం టర్న్ అయిపోయాం. సోషల్లో మనకి ఎక్స్పెరిమెంటల్గా మనం నాటకాన్ని తయారు చేయడానికి మనం ఆర్థికంగా మనం గొప్పవాళ్ళం కాదు. సో మనం ఆర్థికంగా వెనకపడినప్పుడు మన టాలెంట్స్ బయటికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి తప్ప బయట నుంచి ఇక్కడికి వచ్చి చూసేది లేదు, ఇక్కడికిక్కడ ప్రూవ్ చేసుకునేది లేదు. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఒక పాతికి నేను తీశానండి. నా కాన్సెప్ట్లు, నా డిజైనింగ్ ఇవన్నీ నచ్చి లేదా దృష్టిలో పెట్టుకుని నాలాంటి స్క్రీన్ ప్లే తోటే వేరే వాళ్ళు తీస్తున్నారు యంగ్స్టర్స్. నా మీద అవి ఒక 12-13 ఉన్నాయి. నిడివి ఎంత ఉంటుంది శ్రీరామ్ గారు? నిడివి ఎంత ఉండాలి నేను లేదండి. నేను ముందు 3-4 నిమిషాల్లో చేద్దామని అనుకున్నాను. 3-4 నిమిషాలు ఎందుకు అనుకున్నానంటే ఈ ఎడిటర్లు వాళ్ళందరినీ తగ్గించేయాలి. 3 నిమిషాలు, 3 నిమిషాలు అంటే 1/2 నిమిషం షార్ట్, 6 షార్ట్లు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాట్లాడుకోవాలి. మూమెంట్ ఏంటి, డైలాగ్ ఎవరి తర్వాత ఎవరు, అప్పుడు కెమెరా ఎవరి మీద ఉండాలి, ఇంకా వేరే క్లోజ్లు ఇవే ఉండవు. అదే కెమెరా మీకు కావాల్సిన చోట క్లోజ్కి వస్తుంది, లేని చోట వైడ్కి వెళ్తుంది, ఏదైనా చేస్తుంది. అది రిహార్సల్, 20 రిహార్సల్ అయినా వేయాలి, కానీ ఒకటే షార్ట్ ఒకటే టేకులు అవ్వాలి. టేకులు పోయిన 3-4 తీసుకున్నా, 10 తీసుకున్నా ఆ షార్ట్ అంతే ఉండాలి. అలా అలా అనుకుని 1-2 తీశాను. ఏం చెప్పలేకపోతున్నాను నేను, అంటే ఈ 6 షార్ట్లు తీసి కలిపేసుకుంటే ఎడిటింగ్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ క్లోజ్ వేయాలి, ఇంకోటి వేయాలి, ఏం లేదనమాట. బాగానే ఉంది, కానీ 3 నిమిషాల్లో నేను ఒక వారపత్రికలో జోకులా ఉంది నా పరిస్థితి. ఏం చెప్తాం, 3 నిమిషాల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్సే 3 డైలాగుల కంటే రావు. మరి నేను ఒక నాటక ప్రక్రియకి, ఒక కళారూపానికి, వీటికి అలవాటు పడ్డవాడిని. సినిమా అంత మ్యాటర్ని నాటకంలాగా ఈ సినిమా రూపంలోనే చెప్పాలి. 24 క్రాఫ్ట్లు ఇక్కడ పనిచేయాలి. ఇది నాటకం కాకూడదు, సినిమా అంత బరువు ఉండకూడదు, అన్ని విభాగాలు ఉండాలి. ఇలా అనుకోవడంలో కనీసం 10 నిమిషాలు ఉంటే రీజనబుల్ అని అందరూ అనడంతో 10 నిమిషాలు. తర్వాత కూడా నెలకు 1 గంట పెట్టలేము, 24 క్రాఫ్ట్లు పనిచేయాలి కదా, ఎడిటింగ్లు, డబ్బింగ్లు ఇవన్నీ చేయాలి. మరి మీరు నెలలాళ్ళు మమ్మల్ని వెయిటింగ్లో పెడుతున్నారు, మరి 10 నిమిషాలు ఏంటండి, 1/2 గంట తీయండి అని ప్రేక్షకులు కామెంట్స్ ఉంటాయి కదా. అలాగని 1/2 గంట తీస్తే చూడరు వాళ్ళు, వెళ్ళేటప్పుడు టైం చూసుకుంటారు ముందు. ఓ 1/2 గంట సాయంత్రం చూద్దాం అనుకుంటారు, సాయంత్రం వల్ల నెక్స్ట్ ఇయర్కి కూడా చూడలేరు వాళ్ళు. ఇలాగా 15 మినిట్స్ మ్యాక్సిమం దాటకూడదు అనేది ఒక కంఫర్టబుల్ టైం అనుకుంటుంది శ్రీరామ్ గారు. అలాగ నేను ఎప్పుడు లెక్కేసుకోలేదు, నాకు తెలియదు కూడా. ఎందుకంటేనండి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా ఇంట్లోనే జరుగుతుంది ఎక్సెప్ట్ డబ్బింగ్. ఇంకా మరి నేను అనుకున్నట్టు వచ్చే వరకు నేను కాంప్రమైజ్ అవ్వను, అందుకనే నా దుకాణం నేను పెట్టుకున్నాను. 100 చేసేంటి, 10 నీకు నచ్చినట్టు చెయ్యి అన్నట్టుగా ఆ కాన్సెప్ట్లో. ఈ థియేటర్కి వెళ్తే, స్టూడియోలకు వెళ్తే వచ్చిపోతుంది. అందుకని ఎడిటింగ్లు ఇవన్నీ ఇంట్లోనే పెట్టుకుని చేస్తూ, అది కూడా ఒక్కొక్క సినిమా చేస్తే మళ్ళీ 24 క్రాఫ్ట్లు మొదలు, మళ్ళీ కథ నుంచి అలాగ కూడా వర్కౌట్ కాదండి. 3-4 చేసాక ఒక అలసట వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. అందుకనే మ్యాక్సిమమ్ 10, మినిమమ్ 6-7 పెట్టుకుని ఒక షెడ్యూల్ వేసుకు వెళ్తాను. సపోజ్ ఒక 7 సినిమాలు తీయాలనుకోండి, 7 2.5లో 7 2.5లో 15 రోజులు 15-20 రోజుల మధ్యలో షెడ్యూల్ వేసుకుని
ఒక విలేజ్ పక్కన టౌన్ ఇవన్నీ ఉండేలాగా అకామిడేషన్ ఇవన్నీ చూసుకొని మనకు సిటీలో ఒక పోలీస్ స్టేషన్ కావాలన్నా విలేజ్లో గుడిసెలు పొలాలు కావాలన్నా అన్నీ అనువుగా ఉండేలా ఒక చోట క్యాంప్ వేసుకుని అక్కడ మీలాంటి మిత్రులు ఉండాలి, రెండు మా ఊళ్ళో చేసుకోండి అని స్నేహహస్తం ఇవ్వాలి. నా యూనిట్ ఒక 7 గురు 8 మందిగురు ఉంటారు, వాళ్ళని తీసుకుని అక్కడ ఉండాలి ఒక 15 రోజులు. అలా చేసుకొచ్చి షూటింగ్ అవ్వడమే చాలా గొప్ప. నాకు దీంట్లో ఎక్కువ సోషల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటారా? సోషల్ కంటే ఎక్కువ 10 సినిమాలు చేస్తే అందులో అట్లీస్ట్ మోర్ దాన్ 50% 6 సినిమాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నా దృష్టిలో మనం ఏమైనా పాడైపోయామా అని అనుకుని పాడైపోయామని ఒక ఆన్సర్ ఇవ్వదలుచుకుంటే దానికి 2 కారణాలండి. 1 కుటుంబ వ్యవస్థ, 2 వివాహ వ్యవస్థ. ఆ 2 సరి చేసుకుంటే ఇంకెవ్వరు మనకేం హెల్ప్ చేయక్కర్లేదు. ఇంకా సీరియస్గా మాట్లాడాలంటే వివాహ వ్యవస్థ, దానికి మళ్ళీ అనేక కారణాలు. వివాహ వ్యవస్థ రెండోదిగా ఎందుకు చెప్తున్నానంటే ముందు కుటుంబం నుంచి కదా వివాహంలోకి వెళ్ళేది. కుటుంబంలో నీకు ఆ బ్రటప్ లేనప్పుడు నీకు వివాహ వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ముందు వివాహం చేసుకున్న కుటుంబం కాదు కదా, మనం ఆల్రెడీ పుట్టగానే మనకు కుటుంబం ఉంటుంది, అక్కడి నుంచి వివాహం సెకండరీ అవుతుంది. మన సమస్యలే చెప్పి అనుకోండి, నా ఏజ్ గ్రూప్ తోటే ఒకే తరానికి సంబంధించిన వాడు ఇంక వృద్ధాశ్రమాలు ఇవన్నీ పెట్టుకుని మావాడు కూడా సరిగ్గా చూడట్లేదా, కష్టపడి పెంచుతాం మనం, ఇవే టాపిక్లు 100 తీసినా ఇవే మాట్లాడాలి. వీళ్ళకు వీళ్ళ పిల్లల్ని ఎక్కడో అమెరికా దాకా చిన్నప్పటి నుంచి ప్రీ స్కూలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇవన్నిటి దగ్గర నుంచి కూడా వాటికి డబ్బా వాటర్ బాటిల్ ఇవన్నీ అలవాటు చేసి, షూస్ బస్సు కాన్వెంట్ బస్సు ఇవన్నీ అలవాటు చేసి, ఫీజులు డొనేషన్లు అనేవి అలవాటు పడి అప్పులు పాలయ్యి వెరీ బిగినింగ్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఏంటి టార్గెట్ అమెరికా కదా, ఇండియా గురించి ఆలోచన ఉందా? ఇండియా గురించి ఆలోచనకి ఇన్ని పరుగులు పెట్టక్కర్లేదు, ర్యాంకు లెక్కలేదు. వాడు చదువుకుంటే చాలు, కాన్వెంట్లోనే చదివించగానే ర్యాంక్ రావక్కర్లేదు. ర్యాంక్ నీకు మెయిన్, ఒక ర్యాంకు కోసం కాన్వెంట్, కాన్వెంట్ ర్యాంకు బయటకు వెళ్ళడానికి. నీ ఆలోచన విధానమే అలా ఉండి నువ్వు వాడు బయటకు వెళ్ళిపోయాక ఆ వృద్ధాశ్రమంలో పడాక ఏం చేయాలి? రోడ్డు మీద పడేసి వెళ్తాడా వాడు? ఉద్యోగం మానేసి ఇక్కడ ఉంటాడా? నిన్ను అక్కడ ఈ మూటను పట్టుకెళ్ళి అక్కడ ఉంటాడా? వృద్ధాశ్రమంలో పడేసాడు కంప్లైంట్ చేస్తావేంటి? ఎందుకు అసలు వాడిని అలా తయారు చేసావు? వ్యాల్టి యువత ఇలా ఉండడానికి 30% కుర్రాళ్ళు కారణం. అలా తయారైన యూత్ 70% వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీ ఫాదర్ ఇలా అయితే మీరు ఇలా ఎందుకు వచ్చారండి అని. మా పేరెంట్స్ నువ్వు చంపేస్తాను నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే అన్నారు అనుకోండి, అట్లీస్ట్ మా మదరు, మా బ్రదర్స్ అలా వెళ్ళబెట్టు కదా, బ్రదర్ వెనకాల నేను వెళ్ళింది, అప్పుడే మాకు వేదమే తప్ప ఇంకోటి చదువుకోవడానికి లేదు అని చచ్చినట్టదే చదువుతాం, మాకు ఇంకో ఆప్షన్ ఉంది పక్కనే. సో నువ్వు అమెరికా కూడా ఎందుకు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావు? నువ్వే వ్యవసాయదారుడివి, కూలి పనికి వెళ్తూ నీ కొడుకుని అమెరికా పంపాలనుకుంటున్నావు, ఏం చేద్దామని అక్కడ కూడా వెళ్ళి? అంటే పక్క వాళ్ళు అందరూ ఊర్లో అందరూ కాన్వెంట్కి వెళ్తున్నారు, అమెరికా వెళ్తారు కాబట్టి నువ్వు కూడా పంపాలనుకుంటున్నావు తప్ప. ఇలాగ అయిపోయిన వల్ల ఫ్యామిలీలు అలాగే ఉన్నాయి, వివాహ వ్యవస్థలు అలాగే ఉన్నాయి. మగా చదవాలి, ఆడా చదవాలి, ఆడా చదివాక మగాడు అంట్లు తోవాలి, ఆడాళ్ళు అంట్లు తోవాలి, షేరింగ్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇంకన్నిట్లో సమానత్వం అయినప్పుడు ఇది నీ బాధ్యత ఇది నా బాధ్యత అని ఉండదు, అన్నీ అందరి బాధ్యతలు ఉన్నాయి. అందులో కమ్యూనికేషన్ గ్యాప్స్, కొట్లాటలు, ఇది ఎవరిని సమర్థించట్లేదు, ఎవరిని వ్యతిరేకించట్లేదు. సిస్టమ్ అలాగా చేంజ్ అయిపోయి మనం అలాంటి వాటికి ఇంత తొందరగా మనం డైజెస్ట్ కాలేమండి. ఒక మొక్క చెట్టు అయి చెట్టు వృక్షమై వృక్షం పువ్వై పువ్వు పిందై పింది కాయ పండి అది తినాలి మనం. ఏదో పిండి దాన్ని ఏదో చేసేసి దొళ్ళగొట్టేసి ఎండలో పడేసి అది ఏదో దాని మీద కెమికల్స్ చల్లేసి ఇదిగో మామిడి పండు తినండి, నుజువేడు మామిడి పండు అంటే అది ఆ పేరుకి వాసన పీల్చాలి, పండుగ కాదు అనుకుని తినాలి. అలా తింటున్నప్పుడు మరి మనం ఎవరిని ఇలాగ మనకి ఈ చేంజెస్ అని మీరు చెప్పిన పౌరాణిక నాటకం దగ్గర నుంచి అమెరికా వెళ్ళడం దాకా పట నా జనరేషన్లోనే జరిగిపోయాయి. నేను చూస్తుండగా ఒంటెద్దు బండి చూశాను, నేను ఇదే చూశాను, రాకెట్స్ చూసాం. మరి ఇంత సిస్టమ్ ఒక జనరేషన్లో ఒక జనరేషన్ వాడు చూడగలడా? చూడగలడేమో, మరి ఒకవేళ మన పిల్లలు ఇంకా చూస్తారేమో. ఇది ఇంత తొందరగా మనం డైజెస్ట్ చేసుకోలేము ఇన్ని మార్పులు. ఏమన్నా సినిమాలకి మాటలు రాస్తున్నారా? సినిమాలకి మాటలు చెప్పడం అలవాటు పడ్డాక రాయడం, నేను రాస్తానంటే నేను సినిమాలో యాక్ట్ చేస్తానండి, నేను రాస్తానండి, నేను సినిమాని డైరెక్ట్ చేస్తానండి, బాహుబలి 3 అవకాశం ఇస్తే నేను డైరెక్ట్ చేస్తానండి అని అందరూ అంటారు. ఎవడన్నట్టుగా ఏం తీసుకుంటావు రోజుకంటే 10 లక్షలు తీసుకుంటానని అన్నాడు. ఇచ్చేవాడు ఉంటే 1 కోటి రూపాయలు తీసుకుంటావు, ఏం తీసుకుంటున్నావు, ఏం తీసుకుంటావు కాదు. అలాగా రచనలు చేయడం కానీ యాక్ట్ చేయడం కానీ
అక్కడి నుంచి ఇన్విటేషన్ రావాలి. సార్ నేను యాక్ట్ చేయనా, నేను రచన చేయనా, లేకపోతే నేను ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయనా అనేవి ఏవి ముందు నుంచి అలవాటు లేదు. అలవాటు లేకే నేను నాది ఇంత పని చేయడానికి అంత ప్రయత్నం కావాలి. నాకు అంత ప్రయత్నం అంటే వాళ్ళందరినీ నాకు వేషం ఇవ్వండానో నాకు ఛాన్స్ ఇవ్వండానో కాదు, నేను నా వర్క్తోటే నేను గెలవాలి, నా ప్రోడక్ట్ని అమ్ముకోవాలి. నేను అది ప్రోడక్ట్ని అక్కడ తయారు చేసి అక్కడ పెట్టుకుంటారు, పెట్టుకుంటే వచ్చిన వాడు చూసి నచ్చితే కొంటాడు. ఇక్కడ అలా కాదు, నా మీద నమ్మకంతో వీడు బాగా తయారు చేస్తాడు కొండ అని చెప్పి నాకు కొండ ఆర్డర్ ఇవ్వాలి. అలా ఎలా జరుగుతుంది ఇండస్ట్రీలో? నేను కొండలు చేసి అమ్ముకోవడానికి నా స్క్రిప్ట్లు అవన్నీ ధారాళంగా చేసేసి హీరోల చుట్టూ కానీ డైరెక్టర్ల చుట్టూ ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగితే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే హాస్యానికి మీకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎల్వి శ్రీరామ్ గారు వస్తున్నారు అనే జనం అంతా కూడా నవ్వటానికి సిద్ధమైపోయి ఆ నవ్వులో మునిగిపోతుంది. అన్నింటిలో నా బ్రాండ్ నేను వేసుకున్నాను. నాకు క్వాంటిటీ తక్కువ కానీ ఈక్వల్లీ క్వాలిటీ వజన్గా. అదే అదే నేను చెప్పేది. సో అంతవరకు నాకు ఎందుకో ఈ రకరకాల ప్రక్రియలు నేను ఎందుకు మారుతున్నానో ఆలోచిస్తే అది కరెక్ట్ ఎదుగుదలేమో అని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక యాక్టర్ అవ్వడానికో రైటర్ అవ్వడానికో నాటకం ఆడడానికో షార్ట్ ఫిల్మ్ తీయడానికో పుట్టలేదు. ఒక వేదం నేర్చుకోవడానికో లేకపోతే ఒక అమెరికా వెళ్ళడానికో పుట్టలేదు. ఇందులో చాలా చేయొచ్చు, నేను అన్నీ చేయొచ్చు, ఒకటో రెండో చేయొచ్చు. ఇదైనప్పటికీ నా జీవితాన్ని అందంగా నేను ముగించడానికి ప్రయాణించడానికి నేను పుట్టాను. ఉదాహరణకు అంటే నేను హలో బ్రదర్ అనేది ఒక పెద్ద సినిమా ఆ రోజుల్లో నేను రాసినప్పుడు అది నాగార్జున గారు, ఈవీవి సత్యనారాయణ గారు, నాగార్జున గారు డ్యూయల్ రోల్ హిట్ కూడా. అది డైలాగ్ డైలాగ్ టు ఛాలెంజ్. అది పంచి మీద పంచి పంచి మీద ఇద్దరు హీరోలు అసలు ప్రతి డైలాగ్ కౌంటర్ మీద కౌంటర్ లేకుండా ఉండదు. అసలు ఆ చేతులు కొంచెం అప్పిస్తావా, చేతులు అప్పేవాళ్ళ దేనికి, కొంచెం అరెస్ట్ చేసుకుందామని. అరెస్ట్ చేసుకోవడానికి చేతులు అప్పులు కావాలా, గడ్డం తీసుకోవడానికి బ్లేడ్ ఇవ్వద్దు. అయ్యి బాబు ఇదేంటే లాస్ట్ సీన్లో రావాల్సిన పోలీసులు ఫస్ట్ సీన్లోనే వచ్చేసారు క్లైమాక్స్. ఇలాంటి అన్నీ పంచేసానండి, పంచి లేకుండా ఉండదు అందులో డైలాగ్. అలాగా ఏ సినిమా హలో ఆ ఒకటి అడక్కు ఒప్పులు అలా అలా రాసి 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 ఒక స్టేజ్ అయిన తర్వాత ఈ హలో బ్రదర్ తర్వాత నేను రాసిన సినిమా కిష్కింధకాండ అండి. కిష్కింధకాండ అంటే అసలు ఆయన రెండో సినిమా, టి ప్రభాకర్ అని డైరెక్టర్ ఆయన, అంతకుముందు రెండేళ్ల పూజారి అని ఒక సినిమా చేశాడు. అది ఎందుకు చేశానంటే నేను ఏమంటే నేను హలో బ్రదర్ రాసినాను పెద్ద మొనగాండ్ సిమెంట్ రైటర్ని, ఇప్పుడు నేను ఎందుకు రాయాలి మీద అన్నాను. మా సినిమా మాకు గొప్పదండి, మాకు ఎందుకు రాయాలి అంటే మా సినిమా నవ్వు నాలుగు విధాల చేటు నుంచి నాలుగు విధాల గ్రేట్ అన్నారు కదా జంజాల గారు. మేము మా క్యాప్షన్ నవ్వు 40 విధాల గ్రేట్ అన్నామండి అన్న. ఏ 40 ఎందుకు, 30 50 అనొచ్చు కదా అన్న. లేదండి మా సినిమాలో 40 మంది కమెడియన్లు ఉంటారు, అందుకని 40 విధాల గ్రేట్ అన్నాడు. ఏదో బాగుంది వదలకూడదు దీన్ని అనుకుని రాశానండి. అంటే ఎక్కడ హలో బ్రదరు, ఎక్కడ కిష్కింధకాండ, టోటల్గా డిఫరెంట్. సో అలాగే నేను హిట్లర్కి రాసిన తర్వాత నారాయణమూర్తి గారి సినిమా రైతు రాజ్యానికి రాశాను. రైతు రాజ్యం చిన్నదని కాదు, నారాయణమూర్తి గారికి రైటర్ అక్కర్లేదు, ఆయనే రాసుకోగలడు. కానీ దానికి నేను రాశాను, సరదాగా నాకు రాయొచ్చు కదా అన్నాడు. నేను రాస్తాను సరదాగా అంటే సీరియస్గా రాస్తాను. అలాగా నా ప్రయాణం దీని తర్వాత అలా అలా వెళ్ళడం మళ్ళీ దాన్ని కంటిపోవడం అలా లేదండి. ఎందుకో మరి ల్యాండ్గా లేదు, ప్లాండ్గా కంటే కూడా ప్లాన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకు కొన్ని కొన్ని విషయాల్లో మంచి రాకపోయినా చెడు వస్తుంటుంది. మా ఫాదర్ పోలికలు ఆయన ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన ఇంటికి వచ్చినది దేవుడు పంపిన ప్రసాదంగా ఫీల్ అయ్యేవాడు. అంటే ఈయన ఎక్కడో ఏదో పెద్ద స్పీచ్ ఇవ్వాల్సిన దానికి ఆ టైంని ఇంటికి ఎవడో వచ్చి అయ్యా ఫలానా సందర్భంలో వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడగడానికి ఒక హాఫ్ డే ఆయన తాళపత్ర గ్రంథాలన్నీ తీసి సగం విరిగిపోతే దాన్ని పూరించి ఇక్కడ ఈ పదం ఉండబట్టి ఈ పదం నెక్స్ట్లైన్ అవుతుంది కాబట్టి ఇదే పదం అని వాళ్ళకి నిరూపించి చేసుకోవచ్చానో చేసుకోకూడదనో చెప్పడానికి గడిపేవాడు. ఈ ఒక్కడికి చెప్పడం వల్ల ఏమైంది సమాజానికి, అక్కడ పెద్ద ఆపర్చునిటీ. ఆ అవకాశం రాలేదు, ఈ అవకాశం వచ్చింది. ఇంటికి వచ్చిన దానికి పేటేసేవాడు. అలాగ నేను నాకు దేవుడు పంపాడు అనుకుని ఏం ఆఫర్లు వస్తే అదే చేశాను. నేను అలా చేసిన కార్యక్రమంలో నాకు లో ప్రొఫైల్లోనే ఎక్కువ నా జీవితం గడిచిపోయింది. ఇంకొకటి కూడా అది ఎలాగ నాకు వరంగా నేను ఫీల్ అవుతానంటే నాకు కంఫర్ట్ ఏంటంటే నేను ఎప్పుడు పక్కవాడితో పోల్చుకోనండి. అశాంతి అంతా అక్కడి నుంచే మొదలవుతుంది. మనం ఎంత గొప్పగా ఉన్నా పక్కవాడి కంటే గొప్పగా లేవన్నప్పుడు ఎప్పుడూ తృప్తిగా ఉండలేవు. నేను నిన్న ఎలా ఉన్నాను, ఇవాళ ఎలా ఉన్నాను, తేడా ఏంటి, రేపు ఎలా ఉంటే బాగుంటుంది, మనకు బాగున్నట్టు ఉండాలి. మనం 10వ నెల జీవితంలో మందే, 100వ ఏడాది మందే, అంతా
ప్రతి క్షణం ఎంజాయ్ చేయగలగాలనే కాన్సెప్ట్. మొత్తం ప్రయాణంలో మీరు నాటకంలో తృప్తిగా ఉన్నారా, నటుడుగా తృప్తిగా ఉన్నారా, రచయితగా తృప్తిగా అనిపించిందా, ఇప్పుడు చేస్తున్న ప్రక్రియలో తృప్తిగా ఉన్నారా? రచయితకి నటుడికి ఎందులో తృప్తిగా ఉంది అంటే, రచయితకి తృప్తి ఉంటుంది, సుఖం ఉండదు. నటుడికి సుఖం ఉంటుంది, తృప్తి ఉండదు. రచయితకి ఎందుకు తృప్తి ఉంటుంది అంటే, ఒక మంచి సీన్ రాసి ఆవేళ పడుకున్నాడంటే, ఈ సీన్లో 10 మంది కమెడియన్లకు నేను రాశాను, వీళ్ళు రేపు షూటింగ్లో మజా ఉంటుంది, వాళ్ళు నన్ను తలుచుకుని అప్రిషియేట్ చేస్తారనే ఒక తృప్తి ఉంటుంది, బాగా రాశాను అనేది. సుఖం ఉండదు, తెల్లవారులు రాస్తేనే ఆ సీన్ అయింది. మరి ఇన్ని పని చేసి మరి ఎంత కష్టపడితే వస్తాయి, అదే ధారాపాతంగా వచ్చేస్తే నేను కూడా 500-1000 సినిమాలు రాసేయచ్చు. అయితే నేనే రాయాలి, మళ్ళీ సీన్ ఫెయిర్ చేసుకోవడం కూడా నేనే చేసుకోవాలి. నాకు ఫ్యాషన్కి ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకున్నా ప్రతిదీ త్రూ మీ రావాలి, అదంతా. ఆ సుఖం ఉండదు. ఇంకా నటుడిగా సుఖం ఉంటుంది, ఓ గొడుగు పట్టేవాడు ఒకడు, డేట్లు చేసేవాడు ఒకడు, మేకప్ వేసేవాడు, డ్రైవర్, ఇవన్నీ ఉంటాయి, తృప్తి ఉండదు. ఎంత పెద్ద వేషం వేసినా హీరో వేషం నా దానికంటే బాగుంది, అది పక్క కమిడీ ఎందుకు బాగుంది, ఇది ఉంటుంది. లేకపోతే ఆ వేషం నేను వేయలేకపోయాను, ఇది వేయలేకపోయినా, కంపారిజన్స్ తోటే ఉంటాడు, సుఖాలన్నీ ఉంటాయండి. సో ఇట్లా ఈ ప్రక్రియల్లో ఎందులో సుఖంగా ఉన్నాను అంటే, సుఖం అంటే మీ తృప్తి, తృప్తి ఎప్పటికప్పుడు నేను ఆ తృప్తి ఉన్నంతవరకే చేశాను, ఆ తృప్తి లేనప్పుడు చేయలేదు నేను. ఇప్పుడు నాకు వేషాలు పూర్తిగా లేక మానేయలేదండి. ఒక మొనాటినెస్ వేషాలు రావడం వల్ల వాలంటరీ రిటైర్మెంట్ అంటారే ఉద్యోగంలో అయితే, అలా తీసుకున్నా. ఇదివరకు నేను నా క్యారెక్టర్ ఏంటని అడగడానికి అడగనిచ్చేవారు కాదు. అడిగితే వేషం పోతుంది, ఎల్వి శ్రీరామ్ క్యారెక్టర్ ఏంటని అడుగుతున్నాడు, అంత పెద్దవాడు అయిపోయాడు కమల్ హాసన్ అనుకుంటున్నాడు, ఇలాంటివే వస్తాయి. అందుకని ఏ క్యారెక్టర్ అయినా చేసేవాళ్ళం, పైగా డబ్బులు వస్తున్నాయి, ఎందుకు పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టేజ్లో కామెడీ నుంచి నన్ను నేను సెంటిమెంట్ కూడా చేయడం చేయగలగడం, వీటి వల్ల కొన్నాళ్ళు రెండు వచ్చేవి, కొన్నాళ్ళకి కమెడియన్లు మా వాళ్ళు బ్యాచ్ చాలామంది లేకపోవడం వల్ల కాంబినేషన్స్ మిస్ అయ్యి నన్ను ఇటు షిఫ్ట్ చేసేసారు. ఇండస్ట్రీ ఒక డెసిషన్ తీసుకొని నన్ను ఇటు షిఫ్ట్ చేసింది. చేసి అందరూ సెంటిమెంట్ వేషం ఉంటే ఎల్బి శ్రీరాముని పిలవండి. ఆ సెంటిమెంట్ వేషంలో కూడా ఏదో సాక్రిఫైసింగ్, వాడు చచ్చిపోవడానికి సిద్ధపడడం, ఏదో ఫ్యామిలీలో ఏదో అట్రాసిటీస్ జరగడం, ఇవన్నీ 1, 2, 10 ముద్దు కానీ ఇంకా జీవితమే అది అయిపోతే ఎన్నాళ్ళు ఆనందంగా ఉంటుంది. ఇంకా అడగడం, క్యారెక్టర్ అడిగితే ఒప్పుకోవడం మొదలుపెట్టాను. అసలే వేషాలు తగ్గిపోయి క్యారెక్టర్ అడిగితే ఇంకెన్ని మంచి వేషాలు వస్తాయి. మన కోసం క్యారెక్టర్లు రాసే సిచ్యువేషన్స్ ఎక్కడున్నాయి ఇండస్ట్రీలో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా నేను కూడా వద్దులే. మనకి కంఫర్టబుల్గా ఉంది, నాకు డబ్బులు రావట్లేదనే ఇది తప్ప, గౌరవం కానీ పేరు కానీ నేను అనుకున్న క్యారెక్టర్లు చేయడం కానీ అద్భుతంగా చేసుకోగలుగుతున్నారండి. ఎందుకంటే నేనే బాస్, నేనే సర్వరు, నేనే క్లియర్ ఇక్కడ ఓనర్. నాకు కావాల్సిన క్యారెక్టరే సెలెక్ట్ చేసుకుంటాను. కథలు అందుకనే నాది నేను పెట్టుకోలేదు. నాకు అదే నచ్చేది రాయాలంటే జీవితానికి ఒకటే రాయగలుగుతాను. కథలు రకరకాల, నాకు నచ్చింది ఎవరి కథ అయినా తీసుకుంటాను. ఇప్పుడు మీ వేషం నేను వేయాలనుకుంటే ఆ గెటప్లో నాకు ఎక్కడో దొరికింది అనుకోండి, ఆయన పేరు రచయిత పలానా, ఆయన వేసుకుని నేను మౌల్డ్ చేసుకుంటాను ఆ క్యారెక్టర్. అలాగే ఇంకో నాకు హైకోర్టు జడ్జిగా వేయాలని అనిపించింది ఫర్ సమ్ రీజన్, అలాంటి కథ ఏముందో వెతుక్కుంటాను, దాన్ని మౌల్డ్ చేసుకుంటాను, దానికి మళ్ళీ నా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో పడతాయి. సో నా ఆల్ క్రాఫ్ట్స్, నా రైటరు చచ్చిపోలేదు, నా డైరెక్టర్ చచ్చిపోలేదు, నా హీరోని బతికించుకోవడానికి ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ నేనే హీరో అని గర్వంగా చెప్పుకోగలను, అక్కడ సపోర్టింగ్ అని కూడా చెప్పుకోలేము. గతంలో మీరు ఒక మిస్సమ్ కానీ ఒక గుండమ్మ కథ కానీ ఇటువంటి సినిమాలు తీసుకున్నప్పుడు కథతో పాటు హాస్యం కూడా ప్యారలల్గా నడిచేది, చాలా క్యారెక్టర్స్లో హాస్యం పాలు ఇదంతా ఉంటూ వచ్చేది. సో ఒక హ్యాపీ ఎండింగ్, ఓ మెసేజ్ వచ్చేది, మంచి ఎంటర్టైన్మెంట్ దొరికేది, ఓ 4 కాలాల పాటు గుర్తుండిపోయే ఒక జీవంగల పాటలు ఉండేవి. ఇప్పటికీ ఆ పాటలు నారంతరమే ఉండే. కానీ రాను 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 సినిమా బీభత్సం వైపు వెళ్ళిపోతూ ఉంది, దీన్ని ఎలా మనం విశ్లేషించవచ్చు? ఎప్పుడు కూడా మా రోజుల్లో ఆ రోజుల్లో అంటుంటామండి. ఆ రోజులు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి, ఈ రోజులు చప్పగా ఉంటాయని అనుకుంటాం. రేపటి వాళ్ళు రేపు, ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్తారు మా రోజుల్లో అంటారు, ఇప్పుడున్న రోజులు అనమాట వాళ్ళ రోజులు, వాళ్ళకి ఆ రోజులు అవుతాయి. సో అలా మరి ఈ రోజు కూడా గొప్పదేనేమో కానీ, ఒక జనరేషన్ చూసిన వాడు ఇంకో జనరేషన్లో గమ్ము నిమ్మడలేడు. ఎందుకంటే వాడు అది చూసి వచ్చాడు కాబట్టి, ఆ టేస్ట్లు చూసి వచ్చాడు కాబట్టి, ఈ కల్తీ చూస్తున్నాడు కాబట్టి. అయితే ఇప్పటి పోకడలు అప్పటి పోకడలు మాట్లాడుకుంటే ఎంత కాంపిటీషన్ లేదండి. అప్పుడు ఒక ఊరు ఉంటే ఒక కేరళలో ఇల్లు లాగా, అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు, ఒక పల్లెటూళ్ళే
గాంధీ గారు 80% ఆఫ్ ది పాపులేషన్ విలేజెస్లోనే అన్న రోజులను తలుచుకుంటే, ఇప్పుడు 80 కాదు 90% పాపులేషన్ సిటీలోనే ఉందేమో అన్నంత బీభత్సంగా కంట్రవర్షియల్గా తయారైపోయింది. మనిషి మీద మనిషినే నిలబడుతున్నాడు తప్ప పట్టణంలో, పల్లెటూళ్ళలో ఉండట్లేదు ఆవిడ. ఇలా ఇలా సినిమాల వరకు కూడా చూస్తే అప్పట్లో ఒక కథాంశం దాని గురించి, అదే ఎంటర్టైన్మెంట్, అందులోనే అన్ని రసాలు ఉండాలి. ఒక పెళ్లి భోజనం లాగా, పెళ్లి భోజనం 20 వంటలు వండుతారు, 20 ప్రతివాడు తినేస్తాడని కాదండి, 3 స్వీట్లు పెడతారు, 3లో ఒక స్వీట్ ఒకటికి ఇష్టం, ఒక స్వీట్ ఒకటికి ఇష్టం, అసలు స్వీటే ఇష్టం కానీ షుగర్ పేషెంట్ ఉంటాడు, వాడికి మిగతా పదార్థాలు. ఇలాగ ఇన్ని రకాలు పెడితే కనీసం వాడికి ఏం కావాలో అది ఏరుకోగలగడానికి చాయిస్ అది, నిండుగా ఉండడం అదో ఘనత, ఇవన్నీ కోసం. అలాగా ఇవన్నీ అప్పుడు నవరసాల్లో ఉండేవి, అన్ని రసాల వంటకాలు ఉండేవి, ఉన్నా కూడా ఆ లిమిటెడ్గానే ఉండేవి. భారీగా వెళ్ళిపోయి ఓ 100,000 మంది 1,000 మంది ప్రతి దాంట్లో ఆర్టిస్టులు, 1,000 మంది జూనియర్ ఆర్టిస్టులు 20 రోజులు అలాగ ఉండేవి కాదు. పోకండి, ఉన్న 4-5 కమెడియన్లోనే, 10 మంది కమెడియన్లోనే అందరికీ తలో మంచి పాత్ర, ఓ హీరోకి ఫాదర్ కావాలి, ఓ మంచి కమెడియన్, హీరోయిన్కి పాత్ర కావాలి, ఓ ఎస్వి రంగారావు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇంకోటి విలన్ కావాలి, ఒక ఎవరో రాజనాల గారు లేకపోతే నాగభూషణ్ గారు, ఇట్లా చాయిస్ 2-3 ఉండేది ఒక పాత్రకి. 2-3 ఓ చాయిస్లో మనకి ముగ్గురులో ఒకటిగా దొరికినా కూడా 100 సినిమాలు ఉన్నాయి కాబట్టి 30 సినిమాలు మీరు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అలా కాదు, ఈ షేరింగ్లో మనిషి ఒక సినిమా కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నవరసాలు కాదు, మీరు అన్న బీభత్సం ఏదో రసం, ఒకే సినిమాలో అది అయిపోయి అందరూ ఉండాలి, 1,000 మంది ఉండాలి, ఎవరికి డైలాగ్ ఉండదు, ప్రామినెన్సీ ఉండదు. ఒక ఫాదర్ ఉంటాడు, ఆ ఫాదర్ ఎందుకో సీన్లో అవసరానికి పెడతారు వాడిని, మిగతా మరి మిగతా ఫాదర్ ఏమైపోయాడు, ఫాదర్ లేని కుటుంబం అనిపించుకోకుండా త్రూ అవుట్ వాడు నడుస్తూ ఉంటాడు, అందులో సినిమాతో పాటు నడుస్తూ ఉంటాడు. ఇలాంటి చోట ఏం ఇవ్వగలుగుతారు ప్రాధాన్యం ఎవరు మాత్రం? మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ఇంతతో తృప్తి పడట్లేదు, అలా 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 కావాలి, ఇంకేదో చూడాలి, చూసేసింది కాకుండా ఇంకేదో చూడాలి ప్రేక్షకుడు. ఇన్ని బీభత్సాల, ఇన్ని అద్భుతాల, ఇన్ని ఇవ అన్నీ చేసేయాలి. మళ్ళీ దాని కొట్టరాక దీని కొట్టరాక అంత డివిజన్ లేదండి, అంత డివిజన్ ఉన్నప్పుడు మీకు ఎవరి షేర్ వాళ్ళకి వెళ్తుంది వాట. కానీ ఇప్పుడు కూడా చాలా తక్కువ బడ్జెట్తో తీసిన హాస్యప్రధానమైన సినిమాలని ప్రేక్షకులు గౌరవిస్తూనే ఉన్నారు, తీస్తే కదా, ఉదాహరణలు కూడా ఉన్నాయి, తీస్తే కదా. ఎందుకు తీయట్లేదు మీరు ఆలోచించారా? ఎందుకు తీయట్లేదు? ప్రతివాడికి కూడా అంటే ఇప్పుడు హాస్యం, ఇప్పుడున్న డ్రామా ట్రెండ్స్, సినిమా ట్రెండ్స్, ఈ రెండింటితో పోలిస్తే హాస్యం సెకండరీ అయిపోయింది. ఇప్పుడు హాస్యం చవక అయిపోయింది, ఇప్పుడు ఖరీదు అవ్వలేదు, ఖరీదైతే దాని విలువ తెలిసేది. చవకైపోయినప్పుడు ఏమవుతుందంటే అది మన ఖరీదైంది కావాలి కదా ప్రతిదానికి. ఇది ఇందులో అవసరానికి వాడుకోవడం కామెడీ. 40 మంది కమెడియన్లు ఉన్నా కూడా మనకి అలా అలా అంతరించిపోయింది ఎందుకు? మన తెలుగు హాస్యం చాలా గొప్పది, ఇంతమంది ఏ భాషలో లేరు, ఏ దేశంలో లేరు అని నేనే కొన్ని 40-50 ఇంటర్వ్యూల్లో చెప్పాను నేను, అందరూ చెప్పారు, మిగతా కమెడియన్లు కూడా గర్వంగా ఫీల్ అయ్యాం మేము. ఇలాంటిది ఇప్పుడు ఒక కమెడియన్ ఉంటే ఉంటాడు, లేకపోతే వాడు కూడా ఆయన కూడా ఉంటాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? హాస్యం ఏమైపోయింది మరి? హాస్యం కాక టార్గెట్స్ ఏంటి సినిమాకి? ఆ టార్గెట్స్ ఎందుకు వచ్చాయి సినిమాకి? అంటే జనం అలా ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. మీరు బృందం గారు తీసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, రాజనాల గారు, ఇటువంటి వాళ్ళు అంతా ఉన్నారు సినిమా మొత్తం మీద. ఒకే ఒక ఫైట్ బిట్వీన్ రాజనాల అండ్ ఎన్టీ రామారావు గారు, మిగతా కథ మొత్తం ఎక్కడ కూడా ఫైట్ కూడా మీకు ఒకళ్ళు ఒకళ్ళు తాగిన సందర్భం కూడా ఉండదు. సినిమా బ్రహ్మాండమైన హిట్, ఈరోజు కూడా కొంతమంది టీవీలో వస్తే కాలకుండా చూస్తున్నారు. పరిస్థితి కొన్ని ఎగ్జాంపులరీస్, ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయండి. అందులోకి వస్తుంది గుండమ్మ కథ, ఒక మాయాబజార్, ఒక గుండమ్మ కథ, ఇలా మనం ఇంకా వెళ్తే షోలే ఇందులు ఇలా చెప్పుకుంటే ఎగ్జాంప్షన్స్లోకి ఎగ్జాంపులరీగాను ఉంటాయి అవి. అవి మళ్ళీ ఇంకో గుండమ్మ కథ రాదేమో, ఎందుకంటే ఎంత సాహసం అయితే అసలు ఇద్దరు హీరోల్లో ఎవరి పేరు ముందెయ్యాలి, ఎవరిది వెనకయ్యాలి అనేదే పెద్ద టెన్షన్ అయిపోయిన రోజుల్లో టైటిలే అసలు వాళ్ళది కాకుండా గుండమ్మ అనే ఒక సూర్యకాంతం మీద టైటిల్ పెట్టడం అది కొందరికే చెల్లుతుంది. చెల్లినా వర్కౌట్ అయ్యాలి కదా అది. ఆ పెట్టేసి టైటిల్ పెట్టేసి సినిమా ఫ్లాప్ చేస్తే ఘనత కాదు కదా, హిట్ చేయాలి దాన్ని. అలాంటి టైటిల్లో ఇలాంటి హీరోలు యాక్ట్ చేయడం వాళ్ళు ఎంత బ్రాడ్గా ఎంత ఛాలెంజింగ్గా తీసుకుని ఉంటారు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మీ పేరు నా పేరు పెడితే ఇగో ప్రాబ్లము, మన ఇద్దరిది కాదు మూడో వాళ్ళ పేరు పెట్టారు, ఓకే మనకు ఆ టెన్షన్ వదిలిపోయింది. ఇప్పుడు మనం మిగతాది నువ్వు నేనా ఛాలెంజింగ్గా చేద్దాం, అతను బతికేద్దాం, ఆ సంస్థను బతికేద్దాం, సంస్థ గొప్ప సంస్థ మనకు అవకాశం వచ్చింది.
ఇవన్నీ ఒక నమ్మకాలు, ఒక లెక్కలు, ఒక వాల్యూస్ వీటిలో ఉండబట్టి ఆ చేయించుకోగలిగే సమర్థులు వాళ్ళు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చేయించగలగాలండి ఏదైనా. నాగేశ్వరరావు గారు సీతారామ గారి మనవరాలకి అప్పటి వరకు విగ్గు తీసి చేయలేదు ఆయన. క్రాంతి కుమార్ గారు విగ్గు తీయించి చేత ఎలాగైనా చేయించాలని నాకు ఆయనతో కొంచెం పెద్ద పరిచయం ఉంది. క్రాంతి గారితో చాలా ప్రయత్నాలు చేశారు. ఆయనకి ఎలా చెప్పగలుగుతాడు మరి విగ్గు తీసేస్తేనే అనేది పరిస్థితులు ఉండవు. కానీ ఈయన ఈయన లెవెల్ ఆఫ్ రాయల్టీ ఈయనకుంది క్రాంతి కుమార్ గారు. మీకు బాగులేకపోతే విగ్గు పెట్టేద్దాం ఇలా ఏదో చెప్పి నచ్చ చెప్పి బొజ్జగించి చేస్తే నువ్వే క్యారెక్టర్ విగ్గు లేకపోతే నీ క్యారెక్టర్ ఇలా ఉంటేనే బాగుందని ఆయన చేత అనిపించుకుని చేయడం వల్ల సాధ్యం అవుతాయి కొన్ని. అలాగా ఓ గుండమ్మ కథలు, మాయాబజార్లు, ఇలా పాండవులే లేని మాయాబజార్ తీయడం, ఇలాంటి సాహసాలన్నీ కొన్ని కొన్నిటికే వర్కౌట్ అవుతాయి. అలా వర్కౌట్ అయ్యాయి కాబట్టి అవి వాళ్ళ చరిత్రలో ఉన్నాయి. శ్రీరామ్ గారు ఈ క్యారెక్టరు నేను చేయాల్సింది చేయలేకపోయానే అన్న అసంతృప్తి ఏమైనా ఉందా? ఒక రకంగా లేదండి. అలా ఉన్నా కూడా నేను తీర్చుకోగలను ఇప్పుడు మీ చేతిలో. ఎందుకంటే కొందరు, ఈ కాంట్రవర్సీ కాదు కానీ ఒక రెఫరెన్స్ ఇస్తున్నాను నేను. మిథును అనే సినిమాలో ముందు నేను చేయాల్సింది, తర్వాత వేరే కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు ఆ ప్రొడ్యూసరే మారిపోవడం వల్ల. తర్వాత అది ఎలా వెళ్ళాలో అలాగ ఒక గ్లామరస్, ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న బాలు గారు చేయడం, అది వేళకి అందులో ఒక రికార్డెడ్గా ఉండిపోవడం జరిగింది. ఏమైనా మీ జీవితంలో మిథును చేయలేకపోవడం ఒక అసంతృప్తి అనండి అని ప్రేక్షకులు కామెంట్స్ రాస్తూ ఉంటారు కదా, అంటూ ఉండడం మిథును మీరు చేస్తున్నా బాగానే ఉండేదండి, ఇలా రకరకాలు అంటూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని చూసిన తర్వాత నేను ఆ చోట ఎక్కడో ఆన్సర్ ఇచ్చాను. మిథును నేను చేయలేదు, చేస్తే బాగుండేది. చేయకపోవడం వల్ల నేను ఏం నష్టపోయాను ఇప్పుడు? మిథును ఒకటే మిథును, నేను అన్ని మిథునాలే చేస్తున్నాను ఇప్పుడు. నేను అన్ని భార్యాభర్తల విలువలు, అది 2 గంటల సినిమా, నాది 20 నిమిషాల సినిమా తప్ప నేను అనేక మిథునాలు చేస్తున్నాను ఇప్పుడు. సో అంటే మీరు అనేది ఇది చేయలేకపోయామని అసంతృప్తి ఉందా అన్న దానికి అసంతృప్తి లేదు నాకు. ఎందుకంటే నేను ఫలానా క్యారెక్టర్ కావాలంటే అదే వెతుక్కుంటాను. అది దొరకకపోతే నేను ఎవరి చేత చెప్పు రాయించుకోవడం, నేనే రాసుకోవడం ఏదో చేస్తాను. నేనే రాసుకునే అంత బలమైన కోరిక నాకుంటే రాసుకుంటాను. సొంత ఊరు అనే సినిమాలో ఆ క్యారెక్టర్ మీద నాకు అంత మక్కువ, ఎలాగైనా నేను చేయాలి ఆ కాటికాపర్ అనేది. అది నేను ఎవరికి చెప్పి రాయించుకోను, దానికి రైటర్ బయటవాడు ఎవడు లేడు, నేను ఆ డైరెక్టరే. దంతన్ నాగరాజ్ అనే మన గమ్యం అవి రాసిన మనకు కూడా బెట్టింగ్ బంగారరాజు అవి రాశారండి, ఆయన కూడా కూర్చోబెట్టుకుని మేము ఫోన్లోనే డిస్కషన్, 7 డిస్కస్ చేసుకున్నాం. చేసుకుని అందులో ముగ్గురు హోరాహోరి ఎదురుగా ఉండి కొట్టేసుకుంటే ఎలా ఉంటుందో ఫోన్లో అలా ఉండేది గంటల తరపుడు. అలాగ డెవలప్ చేసుకుని, ఎందుకంటే నాకు ఆ పాత్ర మీద అంత మక్కువ, చేసుకున్నాం. అంటే అంత బలమైన కాంక్ష ఉంటే జరుగుతుంది అది. ఒక లఘు చిత్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది శ్రీరామ్ గారు? ఒక 20 నిమిషాల లఘు చిత్రాన్ని ఎంతలైనా చేయొచ్చు, సౌలభ్యం అదండి. ఒక ఖర్చు పరిమితులు లేవు, 30-40 వేలతో చేయొచ్చు, 10 లక్షలతో చేయొచ్చు, దీనికి లిమిటేషన్స్ లేవు. నాలాంటి వాడు 10 లక్షలతో చేయడు, 10 లక్షలతో 10 సినిమాలు చేసుకోవచ్చు అనే నాది. ఎందుకంటే నేను అకేలా వాడేనా లేకపోతే ఇంకో ట్రాలీ వేసేనా అక్కర్లేదు నాకు. మంచి కంటెంట్ చెప్పాడా లేదా ఎల్బేసలేదా, పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా, పెర్ఫార్మెన్స్ మోర్ దాన్ 60-70% నాదే ఉంటుంది అందులో ఇన్ టోటో. ఇంకా నేను అందుకని నేను కనెక్ట్ అయ్యాను జనానికి, కంటెంట్, పెర్ఫార్మెన్స్. మిగతా సైడ్ ఆర్టిస్టులు కొంచెం వీక్గా ఉన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారంటే నన్ను చూసి, నా కంటెంట్ని చూసి వస్తున్నారు. మీ కో ఆర్టిస్టులు ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా? అంతకుముందు సినిమాల్లో మీతో నటించిన వాళ్ళు ఎవరన్నా నాతో కలిసి చేయడానికి పాపం చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేనే భయపడుతుంటాను, వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చుకోవాలి కదా, నేను నాకు డబ్బులు అక్కర్లేదండి, మీ దాంట్లో వేయడమే గొప్ప అంటారు. నేను ఎక్కడో ఈ ఊళ్ళో తీను, ఏదో ఊళ్ళో చేస్తాను. ఆ ఊళ్ళో వాళ్ళకి ఒక మంచి ట్రాన్స్పోర్టేషన్, ఒక మంచి కారు, అతను రాకపోయినా అతనికి మేకప్ మ్యాన్ వస్తాడు, అతనికి ఫీజు ఉంటుంది, ఒక మంచి హోటల్, ఇవన్నీ నేనే ఎక్కడో ఉంటాను, ఎవరింట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉంటాను. అంటే నువ్వు ఏం వ్యాపారం, దీన్ని వ్యాపారం అని కాసేపు అనుకుంటే ఇది వ్యాపారం కాదు, డబ్బులు వచ్చేది వ్యాపారం, పోగొట్టుకునేది వ్యాపారం కాదు. కొన్ని కాసేపు దీన్ని వ్యాపారం అనుకుంటే నువ్వు దాన్ని సెలబిలిటీని చూసుకుని కదా వ్యాపారం చేసేది. ఇప్పుడు నేను ఓ పల్లెటూళ్ళలో 100 మంది ఉన్న చోట నేను విమానాలు అమ్మే ఫ్యాక్టరీ పెట్టాను అనుకోండి, నాకేం అమ్ముడుపోతాయి అవి? కాకపోతే ఒక హోటలే పెట్టాను నేను, మంచి ఏసీ అదే రూములు అవి ఇవి పెట్టి ఆ 20 మంది కోసం, 20 మందిలో 10 మంది రైతులు, వాళ్ళు పాపం నిలబడి తినేసి వెళ్ళిపోతారు, వాళ్ళ కోసం నేను ఇంత ఇన్వెస్ట్ చేయడం ఫూలిష్నెస్ కదా. సపోజ్ నాకు సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారితో ఓ వేషం వేయించాలని ఉంది, ఆయనే ఓ పాడుతా తీగలు అన్నారు, నాకు అదొక పెద్ద ఆస్కార్ అవార్డులో అనిపించింది. నా గురించి గొప్పగా చెప్తూ మీకు ఏదైనా వేషం ఉంటే చెప్పండి, నేను వేస్తాను.
అని ఏదో సరదాగా అన్నారు ఆయన. అయ్యో బాబా కాళ్ళ మీద పడిపోయాను నేను. మిమ్మల్ని అసలు ఒక వైట్ ఎలిఫెంట్ని తీసుకురావాలంటే దానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఎలా తీసుకొస్తాము, ఎక్కడ ఉంచుతాము, ఏం వేషం ఇచ్చుకో, వేషం ఇవ్వగలుగుతాను, నేను వేసే వేషం మీకు ఇచ్చి ఇంకో సెకండరీ వేషం నేను వేస్తాను. అలా అభిమానం చూపించే వాళ్ళు ఉన్నారు. నేనే వాళ్ళని ఎంటర్టైన్ చేయలేక అలా పెండింగ్లో పెట్టుకున్నా. చేస్తానండి, ఎప్పటికైనా మంచి ప్రాజెక్టులు చేసినప్పుడు. నాకు కొన్ని కొన్ని ఉన్నాయండి, ఈ అమరావతి కథలు ఇలాంటివి కొన్ని తీయాలి, భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏదైనా గొప్ప ప్రక్రియ చేద్దామంటే నాకు సపోర్ట్ కావాలి. ఒక స్పాన్సరో, ఒక ఛానల్ సపోర్టో, లేకపోతే ఇంకొక ఎవరో ఏదో కావాలి. లేకపోతే ఏ అన్నారైలో వాళ్ళు అందులో ఫలానా ఆయన ప్రజెంట్స్, లేకపోతే ఇంకోటి ఏదో దాన్ని ఆదుకోవాలి ఒక రకంగా. ఎంతకాలం అట్లా నా డబ్బులు నేను అందరి చేత డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అనిపించుకోను. చివరికి నా ఫ్యామిలీయే అలా అనుకుందంటే నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కదా. అన్నదమ్ములు అంతా బాగా కలుస్తుంటారా ఇప్పుడు రెగ్యులర్గా? అన్నదమ్ములు అవుట్ ఆఫ్ 7 నలుగురు లేరండి, ముగ్గురు ఉన్నాం. నాకు అన్నయ్య, తమ్ముడు మిగిలేరు, మిగతా వాళ్ళు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు శ్రీరామ్ గారు? మా అబ్బాయిని నేను రైటర్గా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు, యాక్టర్ అయినప్పుడు అన్నాను, నీకు కూడా ఒక కథ రాయనా, అందరు రాస్తున్నారు కదా, జరిగిన అనుభవాలు చూస్తున్నాం కదా, మళ్ళీ నా నన్ను కూడా చూడాలా అన్నాడు. అది కూడా కరెక్ట్ అని అనుకుని, ఈ ఫీల్డ్కి రావద్దు వాడు అని అనుకుని రాకుండా ఉంచడం కూడా కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న వాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతారు, మీ నాన్నగారు యాక్టర్ కదా, మీరు ఇంకో దాంట్లోకి ఎందుకు వచ్చారు, బిజినెస్లోకి ఎందుకు వచ్చారు అని. అందుకని దీనికి రిలేటెడ్గా ఏదో చేయాలని గ్రాఫిక్స్ దాంట్లో ఉన్నాడు. ఒక 12 ఏళ్ళుగా గ్రాఫిక్స్ పెంటాఫోర్లో చేసి, రోబో, మగధేర, బాహుబలి పార్ట్1, ఇంకా ఏదో కొన్ని ఇంగ్లీష్ సినిమాలు. ప్రసాద్ ఈఎఫ్ఎక్స్లో మద్రాసులో 4 ఏళ్ళు చేశాడు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు, మకుటాలో చేశాడు, ఇంకో చోటు చేశాడు. అలా వాడు ఆ గ్రాఫిక్స్లో ఉన్నాడు, వాడు సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు లేనట్టు. ఇటీవల 2012-13 పడమటి కాలే బ్రహ్మాండంగా అది చాలా చోట్ల ప్రదర్శించారు. అది 100 మందిని ఎంతమంది పట్టుకొచ్చి యాక్ట్ చేయించాడు. అవును, నేను ప్రపంచతంత్రం అని ఒక నాటకం రాశానండి నేను, మా గురువు దేశరాజ్ హనుమంతరావు గారు రాయించినది నా చేత. అందులో ఏంటంటే 60 క్యారెక్టర్లు ఉంటారండి, 6 ఆర్టిస్టులు ఉంటారు. అంటే ఒకసారి ఇలా సింహంగా వచ్చి వెళ్ళిన వాడు వెంటనే మళ్ళీ ఒక వైస్ ఛాన్సలర్గా రావాలి, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఒక నక్కగా రావాలి, మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో రకంగా పేదవాడిగా రావాలి, ఇంకో ఆర్టిస్ట్ మళ్ళీ వాడు హైకోర్టు జడ్జిగా రావాలి, వాడు వెంటనే మళ్ళీ ఒక కాకిలా రావాలి, అలాగనమాట. 6 ఆ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీని బట్టి వాళ్ళు షేర్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్. ఒక పెద్ద క్యారెక్టర్ పడుతుంది, వెంటనే సంబంధం లేని కాంట్రవర్షియల్గా ఇంకో క్యారెక్టర్ పడుతుంది. అలాంటిది 6 పాత్రలతో అన్ని చేయడం, ఎందుకంటే మనం అన్ని కూడా ఆర్థికంగా అవన్నీ అవి అంటే పడమటి కాలి, దానికి ఇంత ఖర్చు అని అవుతుంది. ఏ ఖర్చు లేకుండా వేసేయగలగాలి నాటకం, అదే మా గురువు బాగా నేర్పలేదు, లేకపోతే నాటకం ఈ పాటు కూడా బతకదని. అలాంటి ప్రయోగాలు ఇవాళ చేయట్లేదు. అంటే నాటకరంగం గురించి ఆలోచించే అంత టైము లేదేమో నా అభిప్రాయం. అంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దర్శకులు, వాళ్ళు పెద్దవాళ్ళని కుర్రవాళ్ళని బైఫర్కేట్ చేసి అనట్లేదు. నాటకం ఇంకా బాగుండడానికి కారణం ఇంకా ప్రయోగాత్మకంగా ఉండాలి నాటకం అనేది నిర్బంధంగా నా కంప్లైంట్. రెండవది, ఇవాళ నాటకం ఎందుకు బాగుందంటే ఇంకో రకంగా, ఇదివరకు మా నాటకాల్లో నాటకం నాటకంగానే రాయాలి, ఎక్కడో కథని నాటకంగా చేయడం తక్కువ. ఇప్పుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారంటే పరిషత్తు వాళ్ళు కూడా పాత కథల్ని నాటకాలుగా చేసి ఆడచ్చు, ఆడాలి, ఇలాంటి రకరకాల ప్రక్రియలు వస్తున్నాయి అందులో. ఇప్పుడు ఏ కథ అయినా తీసుకొని గాలివాన పలకం పద్మరాజు గారి ఇవాళ నేను నాటకంగా ఆడచ్చు, లేకపోతే ఇంకోటి రాడచ్చు, ఇంకోటి ఆడచ్చు. ఆ కథలకి ఇవాళ మళ్ళీ పునరుజ్జీవం చేయించడం, మనం ఆ పీరియడికల్గా ఆ టైంకి వెళ్ళి ఆ విలువల్ని మనం ఇవాళ చూడగలుగుతాం, గొప్ప ప్రక్రియ అది. ఇప్పుడు కొత్త పద్ధతి కూడా వచ్చిందిలేండి, కొంతమంది ఒక హాల్ తీసుకొని, ఇప్పుడు కన్యాశుల్కం ఉంది, వరుసగా కూర్చొని చుట్టూ ఆ డైలాగ్స్ బుక్ పెట్టుకొని ఎవరు పాత్ర వచ్చినప్పుడు ఆ డైలాగ్ చెప్తూ ఉంటారు, అదో ప్రక్రియ బాగానే ఉంటుంది. అది ఇవన్నీ రావాలండి, అది అవన్నీ మన నాటకం గురించి చేసే ఎక్సర్సైజ్లే అవన్నీ. ఈ కో ఆర్టిస్టులు ఎప్పుడన్నా మీరంతా కలుస్తుంటారా? మీరు భరణి గారు అంతా కలిసి చాలా సినిమాలు నటించారు. భరణి నేను ఎక్కువ కలుస్తూ ఈ మధ్య మేము కూడా ఎందుకో మరి గ్యాప్. ఇంకా ఎవరు నేను ఎక్కువగా నేను అదర్ దాన్ షూటింగ్ ఉంటే షూటింగ్లోనే కలయికలు ఎక్కువ, మిగతా పబ్లిక్ రిలేషన్స్ తక్కువ అండి నాకు. ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ నేను మెయింటైన్ చేయలేను కాబట్టి, ఖాళీగా ఉంటే నేను తట్టుకోలేను కాబట్టి ఏదో పని పెట్టేసుకుంటాను నేను. ఆ పెట్టుకునే పని మరీ
నెయిల్ కటింగ్ కాకుండా ఏదైనా వాల్యుబుల్ ఏదో పెట్టుకోవాలని పెట్టుకుంటా. ఆ రకంగా నా టైం నాకు సరిపోదు. ఫస్ట్ సరిపోయినప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళతో వెళ్ళాలి. వెళ్తే ఏదో ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఆ డిస్కషను, లేకపోతే ఆ సిట్టింగ్ అంత అవసరాలు కూడా ఏముండవు. ఎవరి హడావుళ్ళో వాళ్ళు ఉంటారు. ఇదివరకు ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు అందులో సగం మంది ఏదో షూటింగ్లో కలుస్తూనే ఉండేవాళ్ళు. సపోజ్ ఒక ఎంఎస్ నారాయణ నేను ఉన్నాం, ఈ వేల్టి షూటింగ్లో లేవు, రేపటి షూటింగ్లో ఉంటాం, మళ్ళీ ఎల్లుండి షూటింగ్లో ఇంకొక నాకు ఎవరో భరణ్ లేడు, భరణ్ ఎల్లుండి షూటింగ్లో ఉంటాడు, ఇంకో రోజు అందరూ ఉంటారు. ఇలాగా విడిగా కలవలేదనే ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు విడిగా కలవడానికి అసలు మనుషులు లేరు, ఎవరు వ్యాపకాలు వాళ్ళవి. నేను పైగా ఇది నాకు 24/7 అంటారే, 24 క్రాఫ్ట్లకి 24 గంటలు సరిపోతున్నాయి నాకు. మీ సాత్ ఫిలిప్స్ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి చాలాసేపు ఇక్కడ గడిపినందుకు. అంటే ఇదేదో చెప్పాలని ఉంది అనేది ఒక కొత్త ప్రక్రియ అన్నారు. అడగని ప్రశ్నలకు కూడా చాలా చెప్పేశాను, చెప్పాలని ఉండబట్టి చెప్పానేమో తెలియదు. ఈటీవీ ఈజ్ మై టీవీ. ఎందుకనంటేనండి, ఈటీవీలో కార్యక్రమాలు ఎక్కువ కార్యక్రమాలు నేను చూస్తుండడమే కాకుండా పర్సనల్గా నాది ఫస్ట్ బ్రేక్ వచ్చిన సినిమా చాలా బాగుంది అనేది బ్యానర్ ఎలక్షన్ బ్యానర్ కట్టుకుని కావిడ వేసుకుని ఒక డిఫరెంట్ యాక్సెంట్ తోటి అడ్రస్ వెతుక్కుంటూ హైదరాబాద్ స్ట్రీట్స్లో తిరిగే క్యారెక్టర్ అది చాలా బాగుంది. అది దాంతో నేను రాత్రి స్టార్ని అయిపోయినాను కమెడీ. దాని తర్వాత అదే సంవత్సరంలో అమ్మ 1వ తారీఖు నేను ఒంటెద్దు బండి అనే నాటకం రాశాను. ఆ నాటకానికి సినిమాకరణే దృశ్యరూపమే అమ్మ 1వ తారీఖు అండి. ఈవీవి సత్యనారాయణ గారు నా సినీ రంగ గురువు, ఆయన డైరెక్షన్లో వచ్చిందండి అది. అప్పట్లో 50 రోజులే ఆడింది ఒక 5-6 థియేటర్లో. ఎందుకంటేనండి, నేను ఆ యాక్సెంట్తో పిక్యులర్ గెటప్తో వచ్చిన నేను నోరు విప్పకుండానే కనిపిస్తే నవ్వుతున్న రోజులు అవి. అదే సంవత్సరంలో ప్రతి షాట్ గ్లెజరిన్ షాట్ అండి. ఒక మధ్యతరగతి అసమర్థుడి తండ్రి పాత్ర అది. ఆ పాత్రని డైజెస్ట్ చేసుకోలేకపోయారు జనం. అయినా కూడా 50 రోజులు మెయిన్ సెంటర్స్లో ఆడడం చిన్న విషయం కాదు. ప్రొడ్యూసర్ కూడా నేను ఆయన్నే ఎంక్వైర్ చేస్తే నాకు రూపాయికి రూపాయి లాభం రాలేదు, కానీ రూపాయికి 10 రూపాయి లాభం వచ్చింది నాకు అని చెప్పిన ఆయన నోటితో చెప్పినదండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఈటీవీ వాళ్ళు దాన్ని కూడా రైట్స్ ఈటీవీలోనండి. అక్కడ 50 రోజులు ఆడితేనండి, ఇక్కడ 200 రోజులు పైగా ఆడింది. ఎలాగంటే ప్రతీ నెలలో లాస్ట్ వీక్లో కానీ ఫస్ట్ వీక్లో కానీ ఇది రావాలి అమ్మ 1వ తారీఖు అనేది ఎక్కడ మిస్ అవ్వదండి. ఎవరో ఒకరు నాకు ఆ రోజు ఫోన్ చేస్తారు, ఈటీవీ పెట్టి ఈటీవీ పెట్టి, ఏంటి ఏమైందంటే అమ్మ 1వ తారీఖు వస్తుంది. అలాగా ఎందుకంటే ఇది అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. అది 1వ తారీఖు అనేది బిల్ గ్రేట్స్కి ప్రాబ్లమే, మామూలు చిన్న గుమస్తా చేసేవాడికి 1వ తారీఖు ఎవరి లెవెల్లో వాళ్ళు ఆ జీతాన్ని సర్దుకోవాలి, అది ప్రాబ్లం. పని మనిషికి ప్రాబ్లమే అది. ఇప్పటికీ కూడా ఇన్ని నెలలుగా వస్తుందంటే 12 నెలలు అయితే, ఇప్పుడు కదా వచ్చి 20 ఏళ్ళు అయిందండి, 240 రోజులు ఆడినట్టు ఆ సినిమా. దీనికి అంతకీ కారణం ఈటీవీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.